Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఎందుకిలా అడ్డంగా బుక్ అవుతున్నారు? అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారంలో లేకపోతే మరో రకంగా నాయకులు వ్యవహరించడం పరిపాటిగా మారిపోయింది. అయితే గతం ఏమో కానీ వర్తమానంలో మాత్రం ఇలా నాయకులు వ్యవహరిస్తే అడ్డంగా దొరికిపోతున్నారనేది వాస్తవం. ఎందుకంటే సోషల్ మీడియా, డిజిటల్ మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎక్కడ ఏం జరిగినా గతంలో నాయకులు ఏం చేశారు, ఎలా మాట్లాడారు అనే రికార్డులను ప్రజలు వెంటనే రిఫర్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చర్చకు వస్తున్నాయంటే టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలను నిశితంగా గమనిస్తున్నవారు కామెంట్లు చేస్తున్నారు. అయ్యా బాబు, మీ హయాంలోనూ ఇంతకన్నా ఏం వెలగబెట్టారు అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనేది అందరినీ బాధిస్తున్న విషయమే. అయితే వీరికి పరిహారం ఇచ్చి ఆదుకోవలసిన ప్రభుత్వాలు అనేక నిబంధనలు పెడుతున్నారు. ఇటీవల వచ్చిన నివర్ తుఫాను కారణంగా రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అయితే వీరికి పరిహారం ఇచ్చే విషయంలో జగన్ ప్రభుత్వం 33% నష్టం వస్తేనే అంటూ కండిషన్ పెట్టింది. దీనికి చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. అన్నదాత వ్యతిరేక నిర్ణయం అంటూ విమర్శలు చేశారు. అయితే అసలు ఈ 33% నష్టం వస్తేనే అంటూ జీవో ఇచ్చిందే చంద్రబాబు ప్రభుత్వం అంటూ మంత్రి కన్నబాబు ఎదురు విమర్శలు చేశారు. దీనికి చంద్రబాబు నుంచి కానీ పార్టీ శ్రేణుల నుంచి కానీ సమాధానం లేదు. ఇక కేంద్రం అనేక పథకాలకు నిధులు ఇస్తున్నప్పుడు మీవని ఎలా చెప్పుకుంటారు అనేది వైసీపీ నేతలకు చంద్రబాబు వేస్తున్న సూటి ప్రశ్న. ఇప్పుడు ఈ విషయంలోనూ ఆయన అడ్డంగా బుక్ అయ్యారు. ఎలాగంటే గతంలో ఫైబర్ గ్రేడ్, గ్రామీణ రహదారులు, ఉపాధి పనులు, వేగవంతానికి నిధులు వంటివి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. కానీ వీటికి ప్రతిదానికి టీడీపీ సర్కార్ లోగో వేసుకుని మరీ ప్రచారం చేసుకున్నారు. మేము వేసిన రోడ్లపై నడుస్తూ మాకు తప్ప ఓట్లు ఎవరికి వేస్తారు అంటూ ప్రశ్నించారు. అయితే ఇప్పుడు అవన్నీ మర్చిపోయి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం వల్ల టీడీపీకే నష్టమని అంటున్నారు పరిశీలకులు.